సో ఇప్పుడు విన్యా నెగ్గాలి, మనం ఫైనల్స్ వెళ్ళాలి. సో ఈ లోపులో మనం కొన్ని సాంగ్స్ ఎంజాయ్ చేద్దామా? రెడీయా? రెడీయా లేదా? మ్యాచ్ అక్కడ ప్లే చేయలేదు, లేకపోతే నేను వాడు, నేను బ్యాటింగ్ వాడు బౌలింగ్ చేయను. మా బేబమ్మని ఇంత సక్సెస్ చేసినటువంటి మీ అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేసుకోవడానికి, సక్సెస్ మీట్లో మీ అందరిని కలవడానికి ఇక్కడికి వస్తున్నారు కాసేపట్లో ఆ టీం మొత్తం, ఓబిడి టీం మొత్తం. ఈవెన్ ఈ అబ్బాయిని ఎవరినైనా గుర్తుపెట్టారండి? అబ్బాయి ఇక్కడ, అబ్బాయి కమన్. మా సినిమాలో డైలాగ్ కొడుతున్నా. అబ్బాయి ఎవరండి? అబ్బాయి బాబు ఇచ్చి మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. పాటలు నచ్చాయా? మీరు అర్వంతరం ఏమైంది? ఒక్క అమ్మాయి మాత్రం చాలా జోష్గా హుషారుగా నాకు అనిపిస్తుంది. మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఓ బేబీ 24 ఇయర్స్ అయినా 70 ఇయర్స్ అయినా సేమ్ ఎనర్జీ ఉంటుంది. అండ్ మీలో కూడా ఆ ఎనర్జీ నాకు కనిపించాలి, వినిపించాలి. ప్లీజ్ వినిపిస్తుందా? సో ఇప్పుడు వినిపిస్తుంది అనమాట. ఓ బేబీ సినిమా ఎలా ఉంది? అందమైన అక్కినేని సమంత ఎలా ఉన్నారు? ఎస్, మన తెలుగు చలనచిత్ర సినిమాలో రంగ స్థలంలో ఆవిడకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. నిజంగా సక్సెస్ఫుల్ మజిలీ చేస్తున్నారు ఆవిడ. ఓ బేబీతో మరొక ఎత్తుని అందుకున్నారనమాట. ఆవిడ సక్సెస్ లిస్ట్లో మనకు అద్భుతమైన చిత్రం జాయిన్ అయిపోయింది, యాడ్ అయిపోయింది. వెల్, మరి మన ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలను మాట్లాడుకుందాం. ఓ బేబీ టీజర్ ట్రైలర్ దగ్గర నుంచి ప్రేక్షకులు అనిపించడం స్టార్ట్ చేసింది. మరి ఆ బేబీ ఎంతో అందంగా కనిపించడంతో పాటు హృదయానికి టచ్ చేసింది అనమాట. ఈ చిత్రం ఫ్యూచర్ని చెప్తూ ఉంటాం, మీకు యూత్ కోసం, లేకపోతే మీ ఫ్యామిలీ కోసం అని చెప్పి. ఈ చిత్రం అందరి కోసం, పిల్లల దగ్గర నుంచి ఇంట్లో 70 ఇయర్స్ ఉన్న బామ్మల దగ్గర వరకు ఈ చిత్రం ఎంటర్టైన్ చేసింది అనమాట. అందుకే మీ అందరూ అందించాం విజయానికి. ఇవాళ విజయవాడకు వచ్చి థ్యాంక్స్ చెప్పడానికి ఓ బేబీ టీమ్ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సక్సెస్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి. సక్సెస్ మీట్ చేసుకోవడం అందరికీ చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.
మా లేటెస్ట్ వీడియోస్ ని చూడాలంటే కేఎస్ఆర్ ఆర్ఎక్స్ 100 టీవీ యూట్యూబ్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ని పొందండి.